ఫస్ట్ లీకే కాదు అన్నారు తెల్లారే లీక్ అన్నారు ఏహేవో పిలగాడు దోస్త్ కోసం చేసిండు అన్నారు మర్నాడు లేలే కుట్ర అన్నారు ఎంబటే కరీంనగర్ ల అరెస్ట్ బొమ్మల రామారం తీసుకోవాడు ఆడికెళ్లి పొద్దాక ఇప్పుడు వరంగల్ జడ్జి ముంగట్కి వట్కవాడు సార్ రిమాండ్ విధించుడు సీదా కరీంనగర్ జైలుకు వంపుడు నడిచింది ఇక ఏమైందంటే హన్మకొండ కోర్టులో మస్తు షేప్ నడిచినాయి వాదనలు కస్టడీకి ఇస్తే ఇంకెన్ని వివరాలు రావడతామని పోలీసుల తరపులు ఆయారు అసలు ఇలా కుట్రనే లేదు బెయిల్ ఇవ్వాలని సంజయ్ సార్ తరపులు ఆయారు పక్కా ఉంది ఆ సార్ ఫోన్ చెకింగ్ చేస్తే మొత్తం తెలుస్తాయని వాళ్ళు సెట్ ఎక్కి ఫోటో కొట్టిన పిల్లగానితో సంజయ్ సార్ కు సంబంధమే లేదని వీళ్ళు అర్ధమరాత్రి అరెస్ట్ చేసి జిల్లాలు దాటిచ్చిర్రు పొద్దాక ఎటేటో తిప్పిర్రు దెబ్బలు దాకినాయని వాదించిర్రు రేపు సారోళ్ళ అత్తమ్మ 11 వద్దులున్నాయి అల్లుడా కార్యములు ఉండాలని కోరిండ్రట అట్లనే వరంగల్ కమిషనర్ సార్ ఫస్ట్ నాడు ఏం చెప్పింది సెకండ్ నాడు ఏం చెప్పింది వీడియోలు చూపించిండ్రట జడ్జి సార్ కు ఇంతకు సార్ ఏమన్నాడంటే మైనర్ పిల్లగాని ఏంటి నీకు ఈ ఉద్దేశం ఏమన్నంటే బయటికి పేపర్ తెస్తే మా ఫ్రెండ్ కి చిటిల్ తీసుకొని రాసిద్దాం అనేది నా ఆలోచన సార్ అని చెప్పి ఇది తప్పకుండా బండి సంజయ్ గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది అయితే పోలీసుల కస్టడీ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు అట్లయిన దానికి మా బెయిల్ పిటిషన్ మీద కూడా ఏదో ఒకటి ఇవ్వాలనే చెప్పాలని గట్టిగా వాదించిండ్రు సంజయ్ సార్ లాయర్లు ఎందుకంటే రేపటి నుంచి 3 రోజులు కోర్టుకు సెలవులు పగటిలు శురు అయిన వాదనలు 7 గంటలకు మీద నడిచినాయి హన్మకొండ కోర్టులో ఒక్క కేసు మీదనే ఇంతసేపు వాదనలు జరుగుడు ఇదే ఫస్ట్ కావచ్చట రెండు దిక్కుల వాదనలు విన్నాక బండి సంజయ్ సార్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు ఇక కరీంనగర్ జైల్లో సంజయ్ సార్ ఆయన భార్య కలిసింది పెనిమిటికి బట్టలు పుస్తకాలు ఇచ్చింది తనని ఎదిరించలేకే తనని అరెస్ట్ చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారు ఇదే పోరాటం ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నారు ఇది ఇట్లుంటే ఇదే కేసులో ఈటల రాజేందర్ సార్ కు సుధా నోటీసులు ఇచ్చిండ్రు ఇంటికొచ్చి రేపు 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీస్ కు రావాలని కోరిండ్రు అయితే రేపు నాకు ఈలు కాదు ముందు పెట్టుకున్న పనులు చాలా ఉన్నాయి 10 తారీఖు నాడు వస్తా అని మాతో పంపిండు